స్తోత్రం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రపన్నుడికి ప్రియమైన వారలారా, మీ అందరికీ వందనాలు చేస్తున్నాను. తిరిగి ఈ బుధవార దినము ప్రభుతో ఉండటానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఈ అందరం జీవాహారం అనే కార్యక్రమం యూట్యూబ్ కార్యక్రమాన్ని ఆరాధన ప్రారంభించుకుందాం. ఇటు అవకాశాన్ని మరికి మరి కల్పించిన దేవదేవునికి మహిమ ఘనత ప్రభావంలో యుగయుగములు ప్రభుకే చెల్లుగాక. మంచిది ప్రార్థన చేసుకుని దేవుని సుందరం ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుతాం. ప్రార్థన. సకల ఆశీర్వాదులకు అనుభవమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాల ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు, సర్వోన్నతుడు, సర్వాధికారిని స్తోత్రాలు. నీవే మాకు తోడని బలపరచు. నీ కృపగా నీ ఘనతి నీ ప్రేమ మాపై వెండుకుంటున్నాడు కూర్చున్నాను. 10 నిమిషాలు పాటల ద్వారా వాక్యపరిచయం ద్వారా మీ నామాన్ని గర్భిస్తుండగా మీరు మాకు సహాయం చేసి ప్రారంభమైన ప్రభు వరకు ఎక్కువడికి అంతటిలో ఏడంతటిలో ప్రభు నీవే సహాయం చేయమని వీక్షిస్తున్న మా ప్రియబిడ్డలను దీవించి ఆస్వాదించండి. మా పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ కృపతో బలపరచమని నా దృఢైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. అమ్మాయి మంచిది ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ సమయంలో పాట పాడుతుంది ప్రభు నామాన్ని మహిమపరచుదాం. మనందరికీ వచ్చిన పాట దినమేళ నీ పాడిన కీర్తించిన రుణముని తీర్చగలిగిన పాట. మరి మరో పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరచుదాం. మనందరికీ వచ్చిన పాట అందరికీ సుపరిచితమైన పాట. మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఈ ట్రాక్స్ మీద పాడుతుంది, ఏమైనా కొద్ది పాట పొరపాట్లు ఉంటే మీరు అందరూ మన్నించగలరని ప్రభు పేటను ఆశిస్తూ అర్థిస్తున్నాను. అలాగే ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి పాడాలి. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. ఆమెన్. హలో వాళ్ళ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారు ఎవరైనా కూడా దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ప్రభాశీర్వాదాలు పొందుకోండి. అనేక మంది చూడాలి, ఈ సత్యం వినాలి. అందరం జీవాహారం ద్వారా ప్రచురించబడుతున్న ప్రతి మాటను ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి మానవుడికి ప్రతి ప్రయత్నానికి ఉపయోగపడాలని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ మీకు అందిస్తున్నాను. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా.
నిను విడువను, ఎడబాయననిన నిను విడువను, ఎడబాయననిన నా యేసయ్యా. దినమెల్ల నీ పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. ప్రతిఒక్కరు కూడా ప్రతి ఒక్కరు నాకు కలిసి పాడాలని మనం చూస్తున్నాను. బలహీనత యందు నా సులువను మోసు, నిన్ను పోలి నేను నడిచెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికే సహనంతో పరుగెత్తెదను. నా బలహీనత యందు నా సులువను మోస్తూ, నిన్ను పోలి నేను నడిచెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, నేను పొందాలని దినమెల్లని పాడిన కీర్తించిన నీ గుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లని పాడిన కీర్తించిన నీ గుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లని పాడిన కీర్తించిన నీ గుణము నీ తీర్చగలనా. దరిస్తూ హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియమైన వాళ్ళారా, చక్కని పాట పాడి ప్రభునామాన్ని ఈ రీతి గణపరచడానికి ప్రభు వారందరూ కృప చూపించారు. దేవుని వాక్యాన్ని చదువుకుని ఈరోజు దేవుని చిత్తం ఏమైందో దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 26:12 చదువుకుందాం. ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథం 26:12 చదువుకుని దేవుని యొక్క చిత్తాన్ని గుర్తిరుగుదాం. యెహోవా, నీవు మాకు సమాధానం సిద్ధపరచుతూ నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికుడు దీవించి ఆశీర్వదించుకుని దాక. అలాగే హృదయాంతరంగాలను పరిశోధించగలిగిన గొప్ప దేవుడు ఈరోజు మన ఆత్మీయమైన హృదయాన్ని గుర్తిరిగి మనకు కావలసిన ఆధ్యాత్మికమైన ఆహారం అనగా దేవుని వాక్యమును ప్రభువారి మనందరికి సరిపడే స్థితిలో వడ్డించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు నుండి మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా వీక్షకులకు అలాగే పాలు భాగస్థులైన సబ్సేవర్కు ప్రభు పేరట పరిచయం తెలియజేస్తున్నాను. అలాగే మా సన్నిబిడ్డలకు, మా వాట్సాప్ గ్రూప్ పరిచర్య సభ్యులకు,
ప్రత్యేకించి మా పరిచయల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట సర్వశుభాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే ఈరోజు ఎన్ని రోజులు పుట్టినరోజు జరుపుకుంటే వాళ్ళందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ సంవత్సరం దయక్రీటాలు ప్రభు మీ మీద మెండుగా దయచేయును గాక. ప్రిమియన్ వాళ్ళు అలాగే వెడ్డింగ్ అనౌన్స్ జరుపుకున్న వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరి పట్ల ఒకరు అన్యత కలిగి దేవుని ప్రేమలో ఆయన వాక్యంలో స్థిరులై ఏలోక జీవితంలో దేవుని ఉద్దేశపూర్వకంగా మీ దాంపత్యాన్ని కొనసాగించాలని మీకును మనం చేస్తూ శుభాలు తెలియజేస్తున్నాను. ఆమెను దర్శిస్తూ మంచిది ప్రియమైన వాళ్ళు, ప్రభు మనకిచ్చిన క్షేమం ద్వారా, ప్రభు మనకిచ్చిన ఆరోగ్యం ద్వారా ఈరోజు చక్కగా మరి ఏ వాక్యాన్ని వినగలుగుతున్నాం, నేను బోధించగలుగుతున్నాను అంటే ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప కృపే. మరి ఈ కృపకు లేక ప్రభు ఇచ్చిన సహాయానికి ఏమిచ్చి మనం రుణం తీర్చేయాలి. ప్రియమైన వాళ్ళరా, ఏమిచ్చినా కూడా దేవుని రుణము తీర్చలేని వారమై ఉన్నాం. మంచిది, ఏదేమైనా ప్రభు వాక్యమును బట్టి దేవుని చేతులు ఈ యొక్క రోజు ఏమైందో, మరి బుధవారం దినాన దేవుని మాట మన పట్ల ఏమైందో కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా తెలుసుకుందాం. చెడు ప్రార్థన చేసుకుని వాక్య భావాలను వెళ్దాం. ప్రార్థన కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని అందరినీ మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించున్నావు పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుభ్రమైన నామానికి వందనాలు ప్రభా. స్తోత్రాలు తెలియజేస్తున్నా, నీవు మాతో ఉన్నవాడు అనువాడు, బలపరిచి నడిపించండి. ఇంతవరకు ప్రతి కార్యక్రమంలో నీవు తోడై ఉన్నావు. అంతకంటే అమూల్యమైనది నీ వాక్యం వినే సమయం ప్రభా. మీ వాక్యం లేక మీ మాట మాకు వినబడుతుండగా, మీ పరిశుద్ధ గ్రంథంలోంచి మీరు చదువుతుండగా వినగలచేవని గ్రహించే హృదయాన్ని ప్రత్యేకంగా మీ అందులో భయభక్తులు కలిగిన జీవితము ఇప్పుడు మాకు దయచేయమని, నీ మాటను వినే ఆ కృపను మాకు దయచేయమని నజరేడనే శుద్ధిస్తున్నామన్న అడుగుచు ప్రభు. నన్ను కూడా బలపరచు, మీ ఆత్మశక్తి ద్వారా నింపమని కోరుకుంటూ ప్రభు నీవే మాకు తోడేయమని యేసునామమ్మని అడిగి వేడుకునిచున్నాను తండ్రి. అమ్మాయన్ అమ్మాయన్ అమ్మాయన్. ప్రియమైన వాళ్ళరా, చదువుబడ్డ భాగంలో 26వ వచనం, యెషయా గ్రంథంలో 12వ వచనంలో చక్కని మాట భక్తుడైన యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకే కానీ నేటి కాలంలో నీకును నాకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ మనకి పలుకుతూ మనకి ఇస్తున్న శుభకరమైన మాట ఏంటి అనగా, ప్రియమైన వాళ్ళరా, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. ప్రభు స్తోత్రం. ఈరోజు సమాధానం చాలా అవసరం ప్రియమైన వాళ్ళరా. సమాధానం లేకుండా మనం ఏం చేయలేము. ఒంటిలో సమాధానం కావాలి, ఇంటిలో సమాధానం కావాలి, సంఘంలో సమాధానం కావాలి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో సమాధానం కావాలి. సమాధానం లేకపోయినట్లయితే ఏమీ నెరవేర్చలేం, ఏమి జరిగించలేం ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే సమాధానము ప్రతి మానవుడిలో, క్రైస్తవుడే కావచ్చు క్రైస్తవుడు కాకపోవచ్చు, నువ్వెవరైనా కూడా సమాధానంతో నింపబడితేనే ప్రతిదాన్ని జయించగలవు. కానీ నువ్వు ప్రభువుని కలిగినట్లయితే ఆ సమాధానం ప్రభువునికి ఇచ్చేవాడు. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, బంధువులను అడిగాను స్నేహితులను అడిగాను. ఆమేన్. తల్లి పాడుతూ ఉంటుంది, బంధువులను అడిగాను స్నేహితులను అడిగాను చివరికది నీలోనే. ఆమేన్. అదిగో చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సంతోషము లేక సమాధానము చాలామంది ఆయా స్థితుల్లో ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది బయట ఎదుర్కొంటూ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్లో ఎదుర్కొంటూ ఉంటారు, భర్తలు ఎదుర్కొంటూ ఉంటారు, బిడ్డలో ఎదుర్కొంటూ ఉంటారు, అత్తమామలు ఎదుర్కొంటూ ఉంటారు, బంధువులను ఎదుర్కొంటూ ఉంటారు. మంచిదే, దొరుకుతుంది, దొరకదని నేను చెప్పట్లేదు. ప్రతి ఊర్లో వెతుక్కున్న ప్రతి దిక్కున సమాధానం సంతోషం దొరుకుతుంది. కానీ ఎంతకాలం, ఎంత సమయం, ఎంతకాలం, ఎంత సమయం ప్రియమైన వల్ల ఈ సమాధానము స్థిరంగా ఉంటుందా, కలకాలం ఉంటుందా? లేదు. ప్రభు ఇచ్చే సమాధానం అయితే ప్రియమైన వల్ల కలకాలము జీవిత పర్యంతం సమాధానము గలదాని వైపు అన్నాడు
ధరిస్తూ ప్రిమే వాళ్ళరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఈ సమయంలో. ఈరోజు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత స్థితి కలిగిన వాడువైనా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, మినిస్టర్ అయినా లేక మెంబర్ అయినా ప్రెసిడెంట్ అయినా ఏదైనా కూడా, సమాధానము నీ ఒంట్లో లేకపోయినట్లయితే, సమాధానము నీ ఇంట్లో లేకపోయినట్లయితే చాలా గలిబిడిగా ఉంటాం, టెన్షన్గా ఉంటాం, గాబరగాబరగా ఉంటాం. ప్రిమే వాళ్ళ ఏదో తెలియని ఎవరి మాట అన్నా కూడా ఇసుకేసుకుంటాం. ఎందుకు తెలుసా? సమాధానం లేదు. వాడు సమాధానం కావాలంటే తెచ్చుకుంటావు నువ్వు. 10,000 పాడేస్తే 2 గంటలు 3 గంటలు సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. ప్రిమే వాళ్ళ, కొంతమంది వ్యక్తుల ద్వారా సమాధానం పొందుతూ ఉంటాం, కొన్ని కొన్ని పనుల ద్వారా సమాధానం పొందుతూ ఉంటాం. అమ్మయ్య మన చాలా నిమ్మలంగా ఉందనుకుంటాం, కానీ అది ఎంతకాలము? ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతూ, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు అని వాక్యం మాట్లాడుతుంది. ప్రిమే వాళ్ళ రెండో మాట, మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఒకటి సమాధాన పరుస్తావు, సమాధానం ఇస్తుంటావు. రెండోది ప్రిమే దేవుని బిడ్డరా, మా పనులన్నిటినీ మా పక్షము నుండి సఫలపరచుదువు. వాక్యం అంతా మాట్లాడుతుంది, మా పక్షము నుండి మా పనులు అన్నిటిని సఫలపరచుదువు. అవును, పనులు అవ్వాలి, పనులు జరగాలి, ముందు కొనసాగాలి అంటే దేవుని కృప ఉండాలి. దేవుని ఆస్తమ లేకుండా, దేవుని తోడు లేకుండా ఈ లోకంలో ఏ సమితను ఎత్తలేము. ప్రిమేన్ వాళ్ళ, ఒకవేళ నువ్వు పొద్దుగారిని కలవచ్చు ఈరోజు వెళ్ళి, అతనితో నీకు పని జరగవలసిన పని నీకు ఉండొచ్చు, అతనితో నీకు పని ఉండి ఉండొచ్చు, నువ్వు వెళ్ళి అధికారిని కలవచ్చు. ఈరోజు అధికారి పెన్ను పెట్టి రాసి లేదా ఆలోచించి ఒక సర్టిఫికెట్ కానీ ఒక పని కానీ చేయగలుగుతున్నాడంటే అసలు ఆయన జీవించి ఉండాలి కదా. ప్రతిరోజు ఉదయం లేచి తన పని తను చేసుకుంటున్నాడు అంటే ప్రిమే వాళ్ళ, ఇది దేవుని యొక్క మహాకృప. నీ పనులు సఫలం చేయాలంటే నువ్వు ఎవరినైతే కొలుస్తున్నావో వాళ్ళు కూడా సమాధానం కలిగి ఉండాలి, వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి. అవతల వాళ్ళు ఆరోగ్యవంతులు లేకపోతే, అసలు లేకపోతే నీ పని ఎక్కడ జరుగుతుంది? ప్రిమే వాళ్ళ చాలా మంది ఆలోచించరు, ఏదో అనుకుంటారు, అమ్మయ్య వేళ ఎవరెదురు వచ్చారు పొద్దున్నే, నా కూతురు ఎదురొచ్చింది. ఎవరు ఎదురొచ్చారు వేళ, నా భార్య ఎదురొచ్చింది. ఎవరు ఎదురొచ్చారు వేళ, పొద్దున్న ఎవరి మొఖం చూసాను. పనులు జరిగితే బాగానే ఉంటుంది అనే టర్మ్స్, ఒకవేళ ఇల్లు పని జరగకపోతే అదే మాట, ఈ వేళ ఎవరు వచ్చారు నాకు, అదే ఇల్లు పని కాలేదా, పొద్దున్నే నా భార్య వచ్చింది, కేకేస్తాం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఉదయాన్నే రావద్దాను, ఉదయాన్నే ఓ ఎదురు చేస్తాం. పని జరిగితే ప్రిమే దేవుని బిడ్డరా, మరి ప్రభు నిన్ను ఎంతలా తిట్టాలండి, ఒకసారి ఆలోచించండి. ప్రభువు నిన్ను ఎంతలా తిట్టాలా సరే, ఎలా దండించాలి నువ్వు, ఎలా దండించాలి? దేవుని సందులో ఏదైనా మంచి కార్యం చేయగలుగుతున్నావా? ఆయన పని ఒకటి నువ్వు సఫలీకృతం చేయగలుగుతున్నావా? మరి ప్రభు నిన్ను ఎలా తిట్టాలి, దరిద్రుడా, దిక్కులేనివాడా అని ప్రభు నిన్ను ఎంతలా తిట్టాలి? కానీ ప్రభువుని యేసుక్రీస్తు తిట్టలేదు, కానీ సమాధానంతో నేను హక్కును చేర్చుకుంటున్నాడు, ప్రేమతో నేను హక్కును చేర్చుకుంటున్నాడు, ఆయన కౌగిటి పెట్టుకుంటాడు. ప్రేమని వాళ్ళ ఈరోజు చాలా అది మర్చిపోయి ప్రభువు నన్ను ఏ రీతిగా ప్రేమించాడో, ఏ రీతిగా నాకు ఆశ్రయం ఇచ్చాడో, ఏ రీతిగా నా పనులు చేసి పెడుతున్నాడో, ఇదంతా దేవుని చిత్తం. ఆయన చిత్తం లేకపోతే నేను ఏ పాటు వాడిని లోకంలో? ప్రేమని వాళ్ళరా, ఈరోజు దేవుని చిత్తం లేకపోతే ఖతర్ దేశంలో నేను ఏ పాటు వాడిని? ప్రతిరోజు కూడా ఒక రోజు నేను నెట్ వల్ల లేకపోతే నా కొంచెం నా పనుల భారం వల్ల మిస్ అయినప్పటికీ, రాకపోయినప్పటికీ, కానీ ప్రతిరోజు మ్యాక్సిమం మరి నేను యూట్యూబ్ ఇవ్వకపోయినప్పటికీ, ఈ ప్రోగ్రామ్ ఇవ్వకపోయినప్పటికీ, ఆన్లైన్లో మాత్రం తప్పనిసరిగా జూమ్ ఆరాధన, యహోవా ఆరాధనలో ప్రతిరోజు 2 పూటలు ఉండవలసిందే, అది ఆజ్ఞ. ప్రిమే వాళ్ళ ఇలా చేస్తున్నానంటే దేవుని చిత్తం, ఆయన చిత్తం లేకపోతే ఏ సుమిత్ర నేను ఎత్తలేను, ఇది నా వల్ల కాదు. దేవుడు నీకు తోడేయండి, నీ పనులను సఫలీకృతం చేసే గొప్ప దేవుడు అండి. 29:11 కీర్తన భాగం ఒక మాట దేవుని వాక్యం మాట్లాడుతుంది. 29 కీర్తనల భాగంలో ఒక మాట మనం చదువుకున్నట్లు చక్కని మాట ఒకటి ప్రభు వారు తెలియచేస్తుంటారు. 29:11 నా ప్రాణమా మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా. క్రిమిన్ వాళ్ళ 29:11 అలాగే
యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. అబ్బబ్బ దేవ స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ బై ది నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. యెహోవా తన ప్రజలకు సమాధానం అనుగ్రహించి ఎవరికైతే సమాధానం అనుగ్రహిస్తున్నాడో వారిని ఆశీర్వదిస్తున్నాడు. సమాధానం లేకుండా ఆశీర్వాదం ఉన్న ప్రయోజనం లేదండో. ఇదొని గమనించండి. మరలా సమాధానం కలిగి ఉన్నా నీకు నీకు ఆశీర్వాదం ఉన్నా అంటే దీవుని నీకున్నా, నీకు సమాధానం లేకపోయినట్లయితే ఈ వచ్చిన ఆశీర్వాదాన్ని దీవుల్ని ఏం చేసుకుంటావు? ఈ ఆస్తిని ఏం చేసుకుంటావు? ఈ ఈవుల్ని ఏం చేసుకుంటావు? నీవు సమాధానం లేనప్పుడు పదమూడు దగ్గరికి ఎప్పుడు నింపుతూ ఉంటాము. చూడండి, రాంగ్ టైంలో కొంత పెర్సన్స్ పంపుతూ ఉంటాం మనం. అసలు నమస్కారం ఇలా కేకలేస్తూ ఉంటారు. మనం నమస్తే సార్ అంటే కేకలేస్తారంటే పిచ్చోళ్ళగా ప్రియమైన వాళ్ళరా, అతను ఏదో పనిలో టెన్షన్లో సమాధానం లేకపోయి ఉన్నాడు. అదే మనం గమనించి మొత్తం ఏదో సరే ఏదో కొంచెం గలిబిళ్ళు ఉండాలి, మళ్ళా వద్దాంలే అనుకుని వెళ్ళిపోయి మళ్ళా వస్తుంటాం. ఈరోజు సమాధానం కావాలి. నీకు సమాధానం, నీ ఒంటిలో నీ ఇంటిలో సమాధానం ఉన్న తర్వాత ఇప్పుడు ప్రభువుని ఆశీర్వించుకోవద్దు. మైన్ ఎవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, అనుదినం జీవాహారమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా నేటి కాలంలో ఇప్పుడు ఒక మాట నీకు ప్రభు వాగ్దానం అందిస్తున్నాడు. ఏంటో తెలుసా? యెహోవా తన ప్రజలను బలమును, ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ప్రభు స్తోత్రం. ఒకదానికి ఒకటి మెలిది హయాప్ మనందరూ తెలుసు కదా. ఏ అమ్మా ఎక్కడికి వెళ్తున్నారంటే ఇవాళ గొలుసు ప్రార్థన అండి. ఏ ప్రార్థన అంటే లింక్ గొలుసు ప్రార్థన. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూగా ఆపకుండా ప్రార్థన చేస్తుంటారు కొన్ని మందరాలు. మాకు ఆన్లైన్లో ఉంది యెహోవా ఈ ఆరాధన అనే పరిచయంలో మేము చేస్తుంటాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఆపకుండా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు గొలుసు మాదిరిగా ప్రార్థన చేస్తుంటారు. ప్రియమైన చేస్తుంటారు. ప్రియమైన వాళ్ళరా, వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ ప్రార్థన ఎప్పుడైతే నీలో ఉందో ప్రభువునికి సమాధానం కలుగు చేసుకుంటాడు. సమాధానం కలుగు చేస్తుంటాడు. ఇదంతా కూడా ఒకదానితో ఒకటి ఒకదానితో టైఅప్ అన్నమాట. సమాధానం లేక ఆశీర్వాదం చేసుకుని నువ్వేం చేసుకుంటావు? ప్రియమైన వాళ్ళరా, దీవుని తీసుకుని నువ్వేం చేసుకుంటావు? సమాధానం కలిగి ఉంటే దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎలా వాడుకున్నాలో, ఎలా ఉపయోగించాలో, దాని ద్వారా ఇంకనూ ఎలా ఆశ్రయించబడాలో, లేక మన పొరుగువారు, ఇరుగు పొరుగువారు, మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబీకులు ఎలా ఆశ్రయించబడాలో ఒక ప్లాన్ నువ్వు చెప్తూ ఉంటావు. అమ్మా ఎలా ఆశ్రయించబడ్డా ఏదో ప్రభున హీరీతి ఇచ్చాడు చాలా సమాధానం కలిగి నువ్వు చెప్పగలుగుతూ ఉంటావు. నీకు అదే లేనప్పుడు ఆశీర్వాదం ఉంటాడు. దేవుని ఉంటే అంత, దేవుడు లేకపోతే అంత. వాక్యం మనకు తెలియజేస్తున్నమాట. మనందరూ కూడా జాగ్రత్తగా గమనించేవారు. వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే యిర్మీయా గ్రంథంలో 33:6 చదువుకున్నట్లయితే, యిర్మీయా గ్రంథం 33:6 ఒక మాటను జాగ్రత్తగా ఆలకిస్తే ప్రభువైన యేసుక్రీస్తు యిర్మీయా భక్తుల ద్వారా ఒక మాట సెలవిస్తున్నారు. 33:6, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఆమేన్. హల్లెలూయా. దేవస్తోత్రం. ఒకసారి ప్రతి మాటను మరొకసారి మీరు చదవండి. విన్న తర్వాత చాలా చక్కని అర్థం, మహిమ కలిగిన అర్థం. ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించి వారిని స్వస్థపరచుచున్నను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా, సత్య సమాధానములను సమృద్ధి ఇచ్చి గొప్ప దేవుడైన ఈరోజు సమాధానం స్థిరపరిచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పరమ తండ్రి. సమాధానం నీకు లోకంలో కూడా దొరుకుద్ది, సంతోషం, సమాధానం, ప్రేమ కూడా దొరుకుద్ది. డబ్బులు ఇస్తూ దొరుకుతుందంటే ఈ లోకంలో లేదు, అన్నీ దొరుకుతాయి. ఎంతకాలం ఖర్చు పెడుతుంటావు? ఎంతకాలం
ఎంతకాలం ఖర్చు పెట్టినా ఒకవేళ నువ్వు ఆ టైంలో రోజంతా సంవత్సరమంతా జీవితంలో సమాధానం పొందినా నీవు పొందిన సమాధానం ద్వారా నీకు ఎటువంటి శాంతి ఉండదు. నీవు పొందిన సమాధానం ద్వారా ఆశీర్వాదం ఉండదు. కానీ ప్రభు ఇచ్చే సమాధానం ద్వారా నువ్వు సత్యాన్ని కలిగి ఉంటావు, ఆశీర్వాదాన్ని కలిగి ఉంటావు. ప్రభు స్తోత్రం. వాక్యం మన తెలియజేస్తుందన్నమాట ప్రిమిన్ వల్లరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు ఆరోగ్యం ఇస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరచడమే కాక సత్య సమాధానము బయలుపరచగలిగిన గొప్ప దేవుడు బయలుపరచదును అని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని మనం ఆలకించాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గైకొనాలి, ఒకటికి రెండు మాటలు చదవాలి, యెహోవా మీద మాత్రమే ఆనుకుని ఉండాలి. దేవుడే మనలను సంతోషపరచగలిగి, దేవుడే మనల్ని సమాధానపరచగలిగి, దేవుడే మనల్ని ఆశీర్వించగలిగిన వాడు ఒక్కడే, ఆయనే పరమ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన వల్ల ఈ లోకలు ఎంత జీతం తీసుకో, నువ్వెంత ఆస్తి కూడగట్టుకో, సమాధానం లేకపోతే సరిగ్గా భోజనం కూడా చేయలేము. ఇది సత్యం, భోజనం కూడా చేయలేవు సమాధానం లేకపోయినట్లయితే. ఆ సమాధానం ఎన్ని కోట్లు ఇస్తే బయట వస్తుంది? రాదు. కానీ నా దేవుని దగ్గర అది ఉచితం. నా దేవుని దగ్గర ప్రతిదీ ఉచితమే. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే నన్ను కన్నాడైనా, నన్ను కొన్నాడు, తన స్వరత్వం ఇచ్చి నన్ను సంపాదించుకున్నాడు. కనుక్కున్న తన బిడ్డలకు ఆయన ఉచితముగా ఇస్తాడు సమాధానం. నువ్వు ఎటువంటి వెల చెల్లించవలసిన అవసరం లేదు, నువ్వు ఎటువంటి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించేయండి, ఆలోచించండి, ఉచితముగా ప్రభు మనకి ఇస్తున్నాడు ఈ సమాధానాన్ని. సంఖ్యాకాండములో 6:26 వచ్చిన ఒక మాట చదువుకుందాం. ప్రియమైన వాళ్ళారా, సంఖ్యాకాండము 6:26 ఒక మాట మనం చదువుకున్నట్లయితే చాలా చక్కిన మాట. సంఖ్యాకాండంలో ప్రభు వారు ఒక మాట 6:26 యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. మేన్ స్తోత్రం. ఇంకా రెండవ మాట, అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించుదును. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, మన మీద సన్నిధి కాంతిని, ఆయన సన్నిధిని కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేసే దేవుడు, సమాధానాన్ని స్థిరపరిచే గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సమాధానం కావాలి. సమాధానం లేదు, నువ్వు గల్ఫ్లో ఉండు, దుబాయ్లో ఉండు, కువైట్లో ఉండు, ఖత్తర్లో ఉండు, ఏ దేశంలో ఉండు, ఇండియాలో ఉండు, నువ్వు ఇంట్లో ఉండు, కోట్లాస్తి గడించు, కోట్లాస్తి గడించిన సమాధానం ఉండదు. కంగారు కంగారు కంగారు. ఏ ఆడిటర్ సరిగ్గా లెక్కలు చూడటం, ఎవరు చూపెడతారు, ఇదంతా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో, ఒక్క టెన్షన్ కాదు, సమాధానం లేకుండా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎన్ని కోట్లు కలిగి ఉన్నా, నువ్వు ఎంత ఆస్తి కలిగి ఉన్నా, ప్రభువుని కలిగి ఉన్నట్లయితే సమాధానం కలిగి ఉంటాం. నువ్వు ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటావో చక్కగా ఆలోచించగలవు, నీ పని నిమిత్తం నువ్వు ఆలోచించగలవు. రెండవదిగా ప్రభు అంటున్నారు, ఏమని వాళ్ళరా, 26:12, నీవు మా పక్షముండి మా పనులు సఫలపరచుదువు. తెలుస్తూ మా పనులు జరిగించదు నాయన. ఒకటి మనకు సమాధానం పనులు చేస్తున్నాడు, రెండవది మన పనులు సఫలీకృతం చేస్తున్నాడు. మన పనులు జరిగించి గొప్ప దేవుడు. ఈరోజు పనులు జరగాలంటే చాలా వేదన పడాలి, చాలా టెన్షన్ పడాలి. ఎందుకంటే ఎవరికోళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి, ఇవ్వకపోతే పనులు ఇవ్వకూడదు. ఈ లోకానుసారమైన పనుల గురించి ప్రభు మాట్లాడలేదండి. ఆత్మీయ జీవితంలో మనకు జరగవలసిన కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని కార్యాలు సాధించవలసిన వారమై ఉన్నాం, పరిశుద్ధాత్మ కార్యాలు పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ లోకంలో క్రైస్తవుడిగా నీ వంతు చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి, అవి ప్రభు సఫలీకృతం చేస్తాడు. 57:2 మహోన్నతుడైన దేవునికి, నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వైపు చూడండి. మహోన్నతుడైన దేవునికి నా కార్యాలు సఫలం చేసే ఈరోజు ఇచ్చు పరిచర్య కానీ, నిహోవీరి ఆరాధన ఆనయన పరిచర్య కానీ, వేఫ్ గారి ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ కానీ, ప్రియమైన వాళ్ళరా, ఇదంతా నా యొక్క ఏదో ఆలోచన కాదు, కానీ
దేవుడు మాకిచ్చిన ఆలోచన ఇవన్నీ కూడా మరి చక్కగా నడపగలుగుతున్నాం, ముందుకు వెళుతున్నాయంటే ఇది పరమ దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఘనత. ఆయన మమ్మల్ని ముందు నడిపిస్తున్నాడు, ఆయన మాకు ముందు నడిపిస్తున్నాడు. ప్రతి కార్యక్రమం కూడా వాక్యం మాకు తెలియజేస్తున్నమాట, ఆయనే మాకు ముందుండి మాకు మార్గం వేస్తున్నాడు. ప్రేమను అన్నాను ఈరోజు మా అంతటి మేము ఎదురు నడిపించేట్లా మాకు అన్నీ ఉన్నను ప్రభు చిత్తములైనదే యెహోవ నడిపించినదే మేమేం చేయలేం. అందుకనే మేము ప్రతిసారి కూడా ప్రార్థన చేస్తుంటాం, మా కార్యము సఫలం చేయ దేవునికి స్తోత్రములు తెలియజేస్తూ మొర్ర పెట్టుతూ ఉండాలి. మనం అందరూ కూడా మొర్ర పెట్టాలి, నేను స్తోత్రం. ఈరోజు నేను అనుకుంటున్నాం ఇది నా శక్తి, అది చదువుకున్నాను కాబట్టి, ఎంతో కొంత డబ్బు ఇచ్చాను కాబట్టి నాకు పని అయినా లేదు. నువ్వేమి ఇచ్చిన పని దేవుని చిత్తం లేకపోయినట్లేదు, అది తరగదు, అవదు కూడా. ప్రియమైన దేవుని మీద నువ్వు అనుకుని ప్రభు సన్నిధిలో మొరపెట్టి వాడి ఉండాలి. మొరపెట్టాలి దేవుని సన్నిధిలో నీ ప్రతి పని కొరకు. ప్రియమైన వాళ్ళ వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం మనకి 90వ కీర్తన 17వ వచనంలో ఒక చక్కని మాట, 90వ కీర్తన 17వ కీర్తనలో కూడా ఒక మాట మనం చూడగలుగుతూ ఉంటాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. దాని స్తోత్రం. మా చేతి పని అంతటిని కూడా నువ్వు స్థిరపరచుము, చేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి స్తోత్రం ప్రభు నామాన్ని కలిగి ఉన్నట్లయితే ప్రభు మన పట్ల చేసే గొప్ప కార్యాలు ఎలలేనివి, వాటిని మనం లెక్కించడానికి వీలు లేదని గొప్ప కార్యాలు ప్రభు మనం చేసి మన ప్రతి పనులు ప్రభు మనకు తోడయండి, ముందుకు నడిపించు గొప్ప దేవుడు అన్నాడు. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యం ముగించుకుందాం. 2వ గ్రంథము 22వ అధ్యాయము ప్రియమైన వాళ్ళారా, మొదటి దినవృత్తాంతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే అక్కడ మందిరం గురించి చక్కగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. 22వ అధ్యాయము 11వ వచనంలో ప్రియమైన వాళ్ళారా చూడండి, ఒక మాట చదువుతున్నాను. నా కుమారుడ యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారంగా ఆయనకు మందిరమును కట్టించుదుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను సొలొమోనుతో మాట్లాడుతూ దేవుడు ఇచ్చిన చక్కటి మాటలను ప్రభు వారు మనకు దయచేస్తూ ప్రియమైన వాళ్ళ ఈరోజు చాలామంది కూడా మనము అధైర్యపడిపోతూ ఉంటాం. మనం పని పెట్టుకున్నాం అవుతుందవుదో, కొన్ని శుభకార్యాలు పెట్టుకున్నాం అవుతుందవుదో, కొన్ని పనులు మనము జరిగించాలనుకున్నాము ఎవతయ్యవో ఏంటో బాబా ఏంటో నాయన టెన్షన్ పడుతుంటాం తప్ప ఆ టెన్షన్ మానేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మాత్రం గుర్తుకు రాదు. మేము అందరూ కూడా సెలవిస్తున్నాను, నువ్వు ఏ పని అయినా ఏ చింత ఏ భారమైనా ప్రభు మీద వేసి నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నీ పనులను సఫలీకృతం చేస్తాడు. ప్రత్యేకించి దానికంటే ముందు నిన్ను సమాధానపరుస్తూ ముందు నీకు సమాధానం కలుగు చేస్తాడు. ఇది సత్యం ప్రియమైన వాళ్ళ, ఇది సత్యం. ఎందుకంటే సమాధానం సిద్ధపరిచిన గొప్ప దేవుడు, సమాధానం సిద్ధపరిచి స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించు గొప్ప దేవుడు. రెండవదిగా ఆయన మన పక్షమును ఉండి మనతో ఉండి మన ప్రతి పనిని కూడా సఫలీకృతం చేయగలిగిన గొప్ప దేవుడు. అటువంటి పరమ తండ్రిని ఈరోజు వదిలిపెట్టుకుంటున్నామేమో. నీకు సమాధానం కలుగు చేసి నిన్ను ఆశీర్వదించి నీ పనులన్నింటిని కూడా జరిగించగలిగిన గొప్ప దేవుడిని వదిలిపెట్టుకుంటున్నామేమో. ఒకవేళ ప్రభువులో ఉండి కూడా ఈ కార్యాలు పొందుకోలేకపోతున్నావేమో, ఒకసారి నీ జీవితాన్ని సరి చేసుకో, ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో. ప్రభుతో నీకున్న ఈ కమ్యూనికేషన్ను అంటే ఈ మాట్లాడే లేక ప్రభుత్వం ఉన్న ఈ స్నేహభావాన్ని, ప్రభుత్వం నీకున్న బంధాన్ని ఒకవేళ చూడు ఒకసారి, దూరం అయిపోతుందో లేక దగ్గరగా ఉంటున్నావా. ప్రియమైన వాళ్ళ, చాలామంది ప్రభుత్వంతోనే ఉన్నాం అనుకుంటారు, చాలామంది దేవుని సన్నిధిలో ఉన్నాం అనుకుంటారు, కానీ వారు దేవుని సన్నిధిలో ఉండరు, చాలా దూరం ఉంటారు. మనిషి మాత్రమే ఉంటారు తప్ప మనిషి ఎక్కడో ఉంటుంది. అందుకనే వారి పెదవులతో శుద్ధించుడు కానీ వారి హృదయం మాత్రం నాకు చాలా దూరంగా ఉన్నవని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఆదిత అనుభవంలో ఉండిపోయేమో ప్రియ సహోదరి సోదరుడు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు, సమాధానాన్నిచ్చి నేను ఆశీర్వదించి నీ నాకున్న ప్రతి పనిని జరిగించగలను గొప్ప దేవుడు. దేవాదేవుని ఆ రీతిగా మనం వేడుకుంటూ ప్రభు సన్నిధి ముందు కొనసాగుదాం. దేవుడు తన పరిశుద్ధ మాట మనంలో దీవించి ఆశీర్వదించని గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాలు కారణమైన పరమ తండ్రి నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు మీరు మాతో ఉండి చక్కని వాక్యం మీరు మాకు దయచేశారు.
ఈరోజు మీ చిత్తము మా పట్ల మాకు సమాధానం సిద్ధపరిచి స్థిరపరిచి మా పనులన్నింటిని ప్రభు జరిగించి గొప్ప దేవుడు అయ్యున్నాం. మమ్మల్ని ఆశ్రయించు గొప్ప దేవుడు అయ్యున్నాం. మంచి మాటలు ప్రభ మా హృదయానికి ప్రభ హత్తుకొని మా ఆత్మీయతలు మరీ కుమారు మేము పురుగొల్పబడి ముందు కొనసాగబడే ఆ ధన్యతను అటు మాటలు నీ పరిశుద్ధమైన విలువైన జీవము కలిగిన ఈ మాటలు మేము మర్చిపోకుండా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే మాకు దైత్యమని నిశ్చిత్మానసమైన మరీ కుమారు విధి ఉండడానికి ఈ సెలవులో ప్రభు మరి మీ వాక్యం ధ్యానించడానికి చూపించమని ఇప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు తోడయ్యడం గొప్ప దేవుడా ఇకను తోడై ఉండమని పరిచయలను ఆశీర్వదించమని ఎంతమంది వీక్షిస్తున్నారు వారందరికీ మీ దీవెన ఆశీర్వాదాలు మా పరిచయలు కొరకు ప్రార్థన చేస్తున్న వారిని కూడా మీరు బలపరచుకొని ప్రత్యేకించి ఖత్తర్ దేశంలో నన్ను దీనుడుగా అల్పుడుగా ఉన్న నన్ను హెచ్చించి మీ స్వార్థ వాడుకున్నామని నజరడనే శుక్రిస్తున్నామనం అడిగి వేడుకొని చూనాను తండ్రి. అమ్మాయిని తండ్రి అని దేవుని ప్రేమయు కుమారుడనే శ్రీకృష్ణ వారి కృపయు పరిశుద్ధాత్మక అన్ని సహవాసం కూడిన మనకును లోకములను పరిశుద్ధులకు దేవుని కృపా సమాధానము నిరంతరం తోడేమని ముందుకు నడిపించుకునే కాక అమ్మాయిని ఏసుక్తమే జీవం ప్రవేశమే జీవం ఏసు సంపూర్ణ విజయం అపవాదం అంత రాశి కలిగిన కాక అమ్మాయిని ఆమెన్ ఆమెన్ అందరికీ ఉన్నారండి. దేవుడు దీవించుగాక దేవుని చిత్తమైతే దేవుని రాక్షమైతే రేపటి దినాన గురువారం దినాన్ని దేవుని సన్నిధిలో కలుసుకుందాం. మీ అందరికీ సెలవు.